ఎందుకు నా లైఫ్ లో నువ్వొద్దు నేను హ్యాపీగా ఉండలేను ఇస్ ఇట్ క్లియర్ ఓకే సారీ బుజ్జి నా తప్పైతే కొట్టు ప్లీజ్ నా తప్పైతే చెప్పు కొట్టు అంతే గాని ఏ దెంగే పోనాడు పోయిలి పో అవసరం లేదు నువ్వు దెంగేయ అవును ఇట్లానే మాట్లాడదు అవును ఇట్లానే మాట్లాడతా చెప్పుకో ఏమైనా వేసుకో పోయి దుంకో ఇందులో నాన్న నువ్వు నాకు అవసరం లేదు ఎన్న దుంకాల ఎన్న నాన్న దుంకు సచ్చిగా అవసరం లేదు నాకు అందర్ ముందు నువ్వు షో చేయకు అర్థమైందా అందర్ ముందు నువ్వు షో చేయకు అర్థమైందా దెంగేనాడు నేను కూడా దెంగేస అవసరం లేదు నాకు అట్లా మాటలకు చెంప పగలొడు చెప్తా నేను కూడా చెంప పగల కొడతా అర్థమైందా కొడతా మరి మాట నేను కూడా మాట్లాడతా దెంగేరా ఫస్ట్ పో అంటే ఇది నీ ఒరిజినల్ యాక్చువల్లీ అవును నీకు తెలియదా నీ రోజులు ఓ మై గాడ్ గిన్నెవరాడుకున్నావు ఇంత క్లియర్ గా చెప్తున్నా నీకు అర్థమవుతుందా ఇక్కడ ఎక్కుతుందా అసలు నువ్వు ఇంత షాక్ ఇస్తుంది తెలిసే వచ్చావు కదా తెలుసా నిజంగా రాకపోవడమే బెటర్ నా వరకు నువ్వు రాకపోవడమే నీకు మంచిది అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ చేసి ఇంక మనుషులు పెట్టి కొట్టిస్తా మాట్లాడుతున్నావు అవును ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళు వస్తారు కిందకి కొట్టిపిస్తా కూడా నిన్ను కొట్టిపిస్తా కూడా నిన్ను అంటే ఇంట్లో ఇక్కడ మాట నాకు గుర్తు రాలేదు మరి మావులు మా కాలనీ మావులు మా కాలనీ మావులు అంటున్నావు కదా మరి ఇంట్లో ఇక్కడ మాట గుర్తు రాలేదా అవన్నీ వదిలేసాయి కదా నాకు వద్ద అవన్నీ అయిపోయింది పాస్ట్ ఇస్ పాస్ట్ నాకు వద్దు పాస్ట్ ఇస్ పాస్ట్ అమ్మాయిలకు నిజంగా చాలా తేలికైపోయింది బ్రేకప్ అంటే నిజంగా నేను ఆ తర్వాత ఇంకొకడు కానీ నువ్వు ఇట్లా మాట్లాడితే అనుకోలేదు నిజంగా ప్రామిస్ నాకు చాలా హోప్స్ ఉన్నాయి మీద హోప్స్ పెట్టుకోవడం నీ తప్పు సారీ నిజంగా సారీ దూరం పోను ఫస్ట్ సారీ అంటున్నా కదా అవసరం లేదు సారీ వెళ్ళిపో ఫస్ట్ అసలు నా వల్ల మిస్టేక్ ఏమైంది చెప్పు అదే చెప్పు ఏం అవసరం లేదు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఇక్కడే కూర్చుంటే నేను బాధపడతాను నిజంగా నువ్వు పో ఏం చేస్తావు తెలుసుకో ఇంకా డ్రామా క్రియేట్ చేస్తున్నా ఏంది నేనేం డ్రామా క్రియేట్ చేస్తున్నా నేను నిన్ను కలవడానికి వచ్చి ఇంత ఇట్లా ఉంటే నువ్వు డ్రామా క్రియేట్ చేస్తుండీ నిజంగా మస్తు బాధ సో నిజంగా మస్తు బాగా అనిపిస్తుంది ఇట్లా మాట్లాడడం అస్సలు అనుకోలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలే కాదు అసలు అస్సలు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నేను ఏడుపు నిజంగా ప్లీజ్ నువ్వు కానీ చెల్లిపో ఇది ఉండకు కాసు నీ ప్రాబ్లం ఏంది చెప్పు కదా నేను వచ్చి మాట్లాడతా మీ ఇంటి దగ్గర వద్దు నేను ఆల్రెడీ మాట్లాడేసుకున్నా మా ఇంట్లో ఏమన్నారు అవసరం లేదని చెప్పేసిన నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేస్తా అని చెప్పిన నేను మాట్లాడతా మా పేరు ఇంకా మాట్లాడేది నా ఇంట్లో నేను మాట్లాడుకున్నా అయిపోయింది నువ్వు కానీ చెల్లిపోతే బెటర్ నాకు చాలా పనులు ఉన్నాయి నువ్వు నీ గురించి నేను ఎందుకు రావాలి అసలు అదేంటి అట్లా నేను లేకుండా నువ్వు ఎట్లా హ్యాపీగా ఉంటావు చెప్పు ఇందులో నువ్వు లేని నేను లేను నా లైఫ్ లేదా నా ఫ్యామిలీ లేదా నా పేరెంట్స్ లేరా నేను చాలా హ్యాపీగా ఉంటా వాళ్ళతో నేనే నీ లైఫ్ అన్నావు కదా లేదు ఆ మాటలన్నీ ఇప్పుడు మర్చిపోయినా ఎందుకు ఏమిటో ఎంత మందిలో ఉన్నా
నేను జాబ్ తెచ్చుకుంటా, మంచి జాబ్ తెచ్చుకుంటా, నాకు కొంచెం టైం ఎండో లాగినా, ఇంకొద్ది రోజు లాగు ప్లీజ్. వద్దు ప్లీజ్, కొను చెల్లిపోను, చిరాక్ తప్పించాక నాకు పో. నేను అంటేనే చిరాక్ వేస్తుందా? నిజంగా అసలు ఇక్కడ రావాలన్నా కూడా నేను ఫస్ట్ 1000 టైమ్స్ ఆలోచించిన, రావాలా వద్దా అని. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తావు కాబట్టి? నేను ప్రాధాయపడుతున్నా కదా, సారీ చెప్తున్నా, బతినలాడుతున్నా, నువ్వు దానికే అంత ఇదైపోతున్నా ఎందుకు? అట్లా నువ్వు నాకు వద్దు అంతే. వద్దు వద్దు వద్దు, మరి ఇన్ని రోజులు ఏమైంది? వద్దు నంబో. ఆ ఇన్ని రోజులు ఏమైంది? మళ్ళా ఇందులో కావాలి కావాలన్నా, మరి ఇప్పుడు ఎందుకు అట్లా వేసినావు? నువ్వు నాకు వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో ఫస్ట్. మా వాళ్ళని పిలిచి కొట్టిపిస్తామని నేను చెప్తున్నా, సీరియస్లీ పిలిపి పిలిపి చూస్తా. పిలిపి అవసరం అయితే మాట్లాడు, నేను కూడా మాట్లాడతా. ఇంకేరా ఫస్ట్ పో. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా. అట్లా మాటలకు చెంప పగలడు చెప్తా? నేను కూడా చెంప పగలగొడతా, అర్థమైందా? కొడతాం. అది ఏదో ఒకసారి నన్ను చూసి చెప్పు. నువ్వు ఫస్ట్ టచ్ చేయకు, దూరం పో, వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. పిల్లరికి వెళ్తుంది రాజ్, 1 మంత్ అయి కలిసి చాలా మంచి అని చెప్పేసి నీ ఫీలింగ్స్ అనేది రికార్డింగ్ చేసి చూపిద్దాం అని కెమెరా కూడా పెట్టిన అక్కడ. నేను నాకు చెప్పినా ఏమన్నా లేదు కదా? నీకు అది నీ ఇష్టం, నాకు అనవసరం. దాని గురించి, నీ లైఫ్ గురించి నాకు వద్దు. నీకు సర్ప్రైజ్ చేద్దాం, కెమెరా పెట్టిన ఫీలింగ్స్ రికార్డింగ్ చేద్దామని. కానీ ఇంత రాష్గా మాట్లాడిన వాళ్ళకి ఏమని చెప్పుకోవాలా? నువ్వు ఏదన్నా చెప్పుకో, ఓకే? నేను వెళ్ళాలి, టైం అవుతుంది. సారీ సోని, నిజంగా నువ్వు దూరం ఫస్ట్ పో. అరే ఎందుకు ముట్టుకో, అవసరం లేదు. నువ్వు కాదు సోని, ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ కి ఏమని చెప్పాలి చెప్పు. నువ్వు ఏదన్నా చెప్పుకో, నాకు అవసరం లేదు. సారీ అంటున్నా కదా. ఏం అవసరం లేదు, నువ్వు ఫస్ట్ దూరం ఉండి మాట్లాడు. మామ ఒకసారి రికార్డింగ్ ఆపేసి ప్లీజ్ సోని, ఇజ్జత్ దియకు చెప్తున్నా. మా ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు నా పరువు తీసేస్తున్నావు. నేను మా ఫ్రెండ్స్ కి ఎంతో గొప్ప చెప్పున్నా, మా పిల్ల అట్లా కాదురా ఇట్లా అని చెప్పేసి ఎంతో గొప్ప చెప్పుకున్నా, కానీ నువ్వెందుకు ఇట్లా ఇస్తున్నావు? సారీ అంటున్నా కదా, వద్దు. సారీ అంటున్నా కదా, నీ కాల్ ముక్కు. ఏమొద్దు, షో చేయకు మొత్తం. ఇవా నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది నాకు. అరే ఏం ప్రాబ్లం, మరి రోజు గిన్నె మాట్లాడుకున్నాం కదా, మరి అది ఒకప్పుడు నాకు దాని గురించి. ఒకప్పుడు ఒకప్పుడు ఏంది, ఎన్ని రోజుల కింద చెప్పు, ఎన్ని రోజుల కింద, ఎన్ని రోజుల కింద మాట్లాడుకున్నాం? నువ్వు ఫస్ట్ పో, నేను వెళ్ళిపోతే ఇక్కడ గురించి చెప్తున్నా. ఎట్లా, నేను నీకోసం వచ్చి మాట్లాడినా, అట్లా ఎందుకు మాట్లాడుతున్నా సోని? అసలు ఏంది ప్రాబ్లం, ఏంది తప్పైందా? దేని టైంలో చెప్పు, కనీసం ఒక 6 మంత్స్ టైం నాకు. నేను కొడతా కదా, వద్దు. నువ్వు కొట్టినా జాబ్, జాబ్ హ్యాపీగా, నాకు జాబ్ ఉంటేనే హ్యాపీయా? జాబ్ ఉంటేనే హ్యాపీయా? మేబీ మేబీ అంట, గూప గుయ్యం అంట చెప్తున్నా. నా కూడా చేతులు ఉన్నాయి, నేను కూడా కొట్టిన అనుకో, మళ్ళీ చూసుకో. వాళ్ళు వస్తారు, ప్లీజ్ నువ్వు దూరం పో. ఒకసారి నన్ను చూడు, ఒక్కసారి నన్ను చూసి మాట్లాడు. చూసిన ఒక్క నుంచి చూసే మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఏది చూసే మాట్లాడుతున్నా నేను. అసలు ఏంది ప్రాబ్లం, నేనేమన్నా ఎందుకంత చేస్తున్నా, ఎందుకు అసలు ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేను చాలా మందికి ఎన్నిసార్లు మెసేజ్ కాల్ చేసినప్పుడు నీకు అర్థం కాలేదా ఎందుకు అవాయిడ్ చేస్తున్నా నేను? బిజీ ఉన్నావు అని అనుకున్నా. అవును బిజీగానే ఉంటా, మరి వెళ్ళిపోను. నీ పన్న నువ్వు కూడా బిజీ అయిపో అంతేనా? అవును. అంటే ఇప్పుడు దీని జాబే కారణమా, జాబ్ డబ్బేనా కారణం? అవును. మనసును కడగాలనే ఆశ. ఇక్కడ మా ఏరియా వాళ్ళు చూసారు అనుకో. చూస్తే చూడండి, మాట్లాడదాం చెప్పిన కదా. ఏం మాట్లాడతావు నువ్వు, మాట్లాడాల్సిన అవసరం లేదు. సారీ అంటున్నా. ఇట్రా ఇట్ వచ్చి మాట్లాడుకోరా, ఇటు నుంచి ఒక నిమిషం ఇట్రా. అసలు ఏం, అసలు నాకు అర్థం కావట్లే. సారీ అంటున్నా కదా, ప్లీజ్ నువ్వు. సారీ అవసరం లేదురా. నువ్వు అట్లా అరే తిరిగి ఎందుకు కొడుతున్నా, నాకు అర్థం కావట్లే. మరి ఏమనాలి ఇంకా చెప్పు, ఏమనాలి? నేను సారీ అంటున్నా, మతిలాడుతున్నా. ప్లీజ్ వెళ్ళిపో. సారీ ప్లీజ్, దండం పెడుతున్నా. ప్లీజ్ నువ్వు అట్లా మాట్లాడి నాకు బాధ అవుతుంది, ఎంత ఏడుపు వస్తుంది అసలు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లే. అందరి ముందు నువ్వు షో చేయకు, అర్థమైందా? అందరి ముందు నువ్వు షో చేయకు, అర్థమైందా? కాలం కదిలి నన్నే వదిలి నేనేం, మా ఏరియాలో నా ఇజ్జత్ తీయకు. అరే వాళ్ళు పోతుంటే నేనేం చేయాలి, నేనేం చేయాలి చెప్పు. సారీ వద్దు, కనీసం ఒకసారి చేతులండి, ఒకసారి అవసరం లేదు. సారీ నేను వెళ్ళిపోతా, అర్థమైందా? ఇంకా నుంచి వెళ్ళిపోతా. సారీ అంటున్నా కదా, వద్దు ప్లీజ్ నువ్వు దూరం ఉండు. ప్లీజ్ దండం పెడుతున్నా, నువ్వు అట్లా మాటలకు నాకు మస్తు బాధ అయితే నువ్వు అట్లా వేస్తే మళ్ళా నేను తట్టుకోలేనబ్బా. పెయిన్ వస్తుంది నాకు, మాటలు కూడా రావట్లేదు, అంత పెయిన్ అవుతుంది. వచ్చేటప్పుడు ఎంత సంతోషం ఉన్నప్పుడు నాకు అంత ఏడుపు వస్తుంది లోపల నుంచి. సారీ అంటున్నా కదా విజయ్, అవసరం లేదు.
దేనికోసం లేదు నేను సారీ బుజ్జి ప్లీజ్ వద్దు అవసరం లేదు నువ్వు దూరం ఉంటేనే నీకు బెటర్ అర్థమైందా అంతేనా అంతే మరి ఇదే ఫైనలా అవును ఇప్పుడు తెలుసుకున్న డబ్బు ఉంటేనే సంతోషం ఉంటాను నేను తెలుసుకున్నాను అంటే ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు సంతోషం ఉండట్లేదు చెప్పు ఏమో అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం నాకు అనవసరం ఎవరి గురించి డబ్బు సంపాదిస్తాను కదా ఎప్పుడు సంపాదిస్తావు ఇంకా లైఫ్ మొత్తం ఎండ్ అయిపోయినా నాకు మొత్తం అంతా పిచ్చిలేసి మస్తు పెయిన్ అవుతున్నా లోపల ఏం మాటలు నాకు అర్థం కావట్లేదు చెప్తున్నా అసలు మస్తు బాధ అనిపిస్తుంది అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడిన డౌట్ వస్తుంది ఇక్కడ షో చేయకు మా ఏరియాలో అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడలేదు నేనే మాట్లాడుతున్నా నువ్వు ఇక్కడ షో చేయకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణంగా మాట్లాడతావని ఓకే మనం ఇప్పుడు నాకు టైం అవుతుంది మరి నేనే ఇప్పుడు వెళ్తా అంటే కాసోని చెప్పే కొంచెం నేను దూరంబా ఫస్ట్ అరే పోమంటే అర్థం కాదా నీకు ఒకసారి చెప్తా అర్థం కాదా అరే ఏమవుతుంది నేనే కదా ఏంటి నువ్వే కదా నువ్వు నాకు వద్దని చెప్పినాక మళ్ళీ మీద మీద పడడం ఏంటి నువ్వు అరే నా అమ్మాయి అవసరం లేదు నువ్వు నాకు అరే సారీ చెప్పేసిన అయిపోయింది నువ్వు సారీ చెప్పుకో ఏమైనా వేసుకో పోయి దుంకో ఇందులో నాన్న నువ్వు నాకు అవసరం లేదు ఎన్న దుంకాలా ఎన్న దుంకు అవసరం లేదు నాకు అప్ప నుంచి చూస్తుంటే ఒకటే మీద చేస్తున్నావు అరే నా గల్ మినిమం కామన్ సెన్స్ లేదు మా గల్లీ మొత్తం ఇజ్జత్తిస్తున్నాయిడా కామన్ సెన్స్ ఆ నా గల్ ఏ పోరా పొద్దంగేనాడు నేను కూడా దెంగేస అవసరం లేదు నాకు గైస్ యాక్చువల్లీ ఏదో అనుకోని వచ్చినా కానీ ఏదో జరిగింది అమ్మాయి ఇట్లా మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఇట్లా ఇప్పుడు నమ్మాలా నమ్మదు కూడా అర్థం అవ్వట్లేదు నేను ఎంతో ఆశతో ఇక్కడ దాకా వచ్చిన ఆ ఫీలింగ్స్ మీకు చూపిద్దామని కానీ ఇట్లా వేసింది ఈ వీడియో పెట్టకపోతుంది కానీ ఆమె ఎంత చీట్ చేసింది నేను ఇట్లా అంటే ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఎందుకైనా సరే తెలవాలి జనాలు కూడా తెలవాలి మీకు కూడా తెలవాలని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది ఏం చేయట్లో కానీ ఇంకొకసారి ట్రై చేస్తా మళ్ళీ ఇంకొకసారి బతులు ఆడతాడా కన్విన్స్ అయితే ఇలా చూస్తా కన్విన్స్ అయితే ఇంకా ఓకే మనకి మూవ్ ఆన్ అవుతుంది లేదంటే ఇంకా అక్కడ బ్రేకప్ అయిపోతుంది ఇంకొకసారి ట్రై చేస్తాను ఇంకొక పాట అది పెడుతుంది ఈ వీడియోది ఓకేనా గైస్ నాకు ఏం మాటలు అర్థం కావట్లేదు నేను మళ్ళీ మాట్లాడి దాన్ని కన్విన్స్ ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ గైస్